దాదాపుగా రెండు స్కూళ్ళు ఉన్నాయి, శాంతినికేతన్ వికాస్ స్కూలు. ఈ వీధిలో దాదాపుగా 1000 మంది విద్యార్థులు ఈ స్కూళ్ళకి వెళ్తున్నారు. పక్కనే బ్యాంకు కూడా ఉంది. అనేక మంది జనాలు వస్తుంటుంటారు ఈ బ్యాంకుకి, అనేక గ్రామాల నుంచి వస్తున్నారు. కానీ ఇక్కడ నిరంతరం వర్షం పడితే చాలు, బురదమయంగా ఉంది, నడవలేకపోతున్నారు. చిన్నపిల్లలు స్కూళ్ళ నుంచి రావాలన్నా చాలా కష్టంగా ఆ బురదలోనే నడుచుకుంటూ వస్తున్నారు. అధికారులు స్పందించి ఈ బురదని, ఈ నీళ్ళని ఇక్కడ నిలబడకుండా చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఆ నీళ్ళు ఇప్పుడు సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ నీళ్లు నిలవడం వల్ల ఇక్కడ దోమలు చేరి ఇక్కడ విషజ్వరాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. చుట్టుపక్కల కాలనీ ప్రజలు కూడా విషజ్వరాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వెంటనే వైద్యాధికారులు కానీ, ఇక్కడ మండల అధికారులు కానీ, పంచాయతీ సిబ్బంది కానీ ఈ రోడ్డుని పట్టించుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం.